పుత్రులు ప్రార్థన చేశారు. ఒక చోట అంటారు ఆయన, హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ అంటారు. అమ్మా నీ కొడుకు పెద్దవాడు, మహాప్రయోజకుడు, వినాయకుడు, నువ్వేం చెయ్యక్కర్లా. సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని, నువ్వేం చెయ్యక్కర్లా. భర్త లోకవందితుడు, అందరి చేత నమస్కరింపబడతాడు శివుడు, ఆయనకేం చెయ్యక్కర్లా. మరి నీ శక్తి అంతా ఎవరి కోసమమ్మా? ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణ వైదగ్ధ్యముత్తాలయ. ఎవరు నీ దగ్గరికి వచ్చే అమ్మా కామాక్షి అని ఇలా ఒంగి నమస్కరిస్తారో వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటావమ్మా అన్నారు. కాబట్టి ఆ తల్లి తాంబూలపు పిడచ తిన్నటువంటి ముగ్గురు అంత గొప్ప శక్తిని పొందారు. అసలు మీకు నేను ఒక మాట చెప్తాను, కంచిలో ఉన్నటువంటి స్వర్ణకామాక్షిని ఎత్తుకుపోతారేమో అని ఒకప్పుడు పెద్ద ఉపద్రవం కలిగితే ఒక బ్రాహ్మణ కుటుంబం పీఠాధిపతులతో పాటుగా స్వర్ణకామాక్షిని తీసుకెళ్ళి తిరువయ్యూరులోనూ అక్కడ దాస్తూ జాగ్రత్తగా చిట్ట చివరికి తంజావూరు తెరిచారు. అక్కడ మహారాజు గారు అక్కడ స్వర్ణకామాక్షి దేవాలయం కట్టించారు. స్వర్ణకామాక్షి లోకాన్ని రక్షించగలదు, కానీ స్వర్ణకామాక్షిని రక్షించాలన్న భక్తితో తిరిగిన బ్రాహ్మణ కుటుంబంలో కామాక్షియే పురుష రూపంతో పుట్టింది. ఆవిడే శ్యామశాస్త్రి గారు. అందుకే శ్యామశాస్త్రి గారు అంత అందం, 6 అడుగుల ఎత్తున ఆయన ఉత్తరీయం వేసుకుని నడుస్తుంటే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, అంతమంది వీధుల్లోంచి బయటికి వచ్చి అరుగుల మీద నిలబడి చూస్తూ ఉండేవారు శ్యామశాస్త్రి గారిని. శ్యామశాస్త్రి గారికి సంగీతం నేర్పిన గురువు గారిలో చాలా గొప్పవారు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు పచ్చిమిరియం ఆదియప్పయ్య శాస్త్రి గారని వాళ్ళ గురువు గారు. ఆయన దగ్గర విద్య నేర్చుకుంటున్నారు. ఆయనకి 22 ఏళ్ళు, గురువు గారికి 53 ఏళ్ళు. సంగీతం చెప్తున్నారు. చెప్తుంటే గురువు గారి దగ్గర తాంబూల చర్వణం చేసేవారు శ్యామశాస్త్రి గారు. ఆయన ఎవరో తెలుసు గురువు గారికి, కామాక్షే పుట్టిందని, అందుకే ఎప్పుడూ తాంబూలం వేసుకుంటారని. ఏమీ నియమం లేదు, నా దగ్గర కూడా తాంబూలం వేసుకో అన్నారు. పాట పాడుతుంటే ఒక రోజున శ్యామశాస్త్రి గారు పాట పాడుతుండగా దగ్గు వచ్చింది, ఆ తాంబూలం వెళ్ళి గురువుగారి ఉత్తరీయం మీద పడింది. గభాలన శ్యామశాస్త్రి గారు లేచి, నా ఉచ్చిష్టం పడింది, క్షమించండి అని తుడుస్తున్నారు. గురువుగారు అన్నారు, ఎప్పుడు శ్యామశాస్త్రి అని పిలిచేవారు కాదు, కామాక్షి అని పిలిచేవారు. కామాక్షి నీకు తెలుసు, నాకు తెలుసు, ఎప్పటికైనా నీ తాంబూలపు పిడచ పడాలని సంగీతం నేర్పాను, నీకు రాదని కాదు, నా జన్మ ధన్యమైంది, తొలవద్దన్నారు. ఆ తల్లి తాంబూలపు పిడచ అంటే అంత గొప్పది. కాబట్టి విశాఖేంద్రోపేంద్రో శిశి విశిద కర్పూర శకలాహ విలీయంతే మాతస్తవ వదన తాంబూల కవళాహ. ఆ తాంబూలపు పిడచలు తిన్నటువంటి ఆ ముగ్గురు ఎంత శక్తి పొందారో, ఆ తాంబూల చర్వణం చేస్తున్న నోరు ఆ తాంబూలపు పిడచ ఏం చెయ్యగలదో నీ చెప్పలేనమ్మా, అందుకనే అంత గొప్పది కాబట్టి నేను ఫలశ్రుతి చెప్పను. అలా వదిలేశాను ఆ శ్లోకాన్ని. అమ్మవారు ఒక భంగిమయందు కూర్చుని ఉంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అది కేవలంగా ఏదో కాకతాళీయంగా అలా కూర్చుంది కాబట్టి కూర్చుంది అని కాదు. అలా కూర్చోవడంలో, ఆవిడ ఆయుధాలు పట్టుకోవడంలో, ఆవిడ పట్టుకునేటటువంటి ముద్రల వెనక లోకానికి ఒక సందేశం ఉంటుంది. దాని చేత మన బుద్ధులను సంస్కరిస్తుంది ఆవిడ. అసలు లలితాపరాభట్టలికా స్వరూపము ఆవిర్భవించవలసిన అవసరం ఎందుకు కలిగింది అంటే, ఒకనకొకప్పుడు మన్మధుని పరమశివుడు తన 3వ కంటి మంట చేత కాల్చేశాడు. వీరభద్ర విజయం అని అద్భుతమైనటువంటి గ్రంథం తెలుగు భాషలో. అసలు ఎంత అందం ఉందో చూడాలి అంటే పోతనగారి వీరభద్ర విజయం చదవాలి, అంత గొప్పగా ఉంటుంది. భుగభుగమను పెనుమంటల భగభగమని నిండినంత బ్రహ్మాండంబుల్ దిగుదిగులు దిగులు దిగులన మరి మరుపై చిచ్చుకన్ను దేవుడు ఇచ్చెన్నంటారు పోతనగారు. లోకమంతా భగభగమని మండిపోయేటట్టుగా 3వ కన్ను విప్పి మన్మధుడు తన యొక్క పరిధిని అతిక్రమించిన కారణం చేత ఆయనని శిక్షించడానికి పరమేశ్వరుడు 3వ కన్ను తెరిచాడు. అగ్నిజ్వాలల యందు మన్మధుడు దహించుకుపోయాడు. ఆ భస్మ రాశి ఒక పెద్ద కుప్ప కింద పడిపోయింది. ఆ కుప్ప కింద పడిపోయినటువంటి భస్మరాశి నుండి ఇందుకు కోరిక పుట్టినదో తెలియదు, ఒక బొమ్మ తయారు చేసి బ్రహ్మగారు భండా అని పిలిచాడు. అందులోంచి భండాసురుడు పుట్టాడు. భండ అన్న శబ్దం మీకు కాస్త తేలికగా అర్థమవ్వాలి అంటే నేను ఒక మాట చెప్తే మీరు అర్థం చేసుకుంటారు. ఆయన
ఏ విషయాన్ని కొత్తగా రూపకల్పన చేయడానికి కానీ శరీరంలో ఉండేటటువంటి శక్తిని ఏ రకమైనటువంటి అభ్యున్నతి కొరకు కూడిన కారణము కొరకు కానీ నిచ్చించడు. కేవలముగా హాయిగా తినడం, హాయిగా పడుకోవడం, భోగం అనుభవించడం అంతే. ఇంకొక పని చేయడు. ఆయననే భండుడు అంటారంటే భండుడు ఎక్కడో ఉంటాడని మీరు అనుకోకూడదు. భండాసురుడు ఎక్కడ ఉంటాడంటే సోమరితనమునందే భండాసురుడు ఉంటాడు, తమో గుణమునందే భండుడు ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.